గోలగుండ మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయ అర్జున్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు ప్రోగ్రాం అడ్డుకుంటారని వాల్మీకి బోయ సంఘం సభ్యులను ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం దారుణమని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని వాల్మీకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని దీనికోసం ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయ అర్జున్ బోయ తిక్కస్వామి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మినూరులో మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన చేదోడు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ముందస్తుగా మన వాల్మీకి బోయ సంఘం తరఫున సంఘాన్ని సంఘం నాయకులందరినీ కూడా ఈరోజు ఎక్కడికక్కడే ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మన వాల్మీకి బోయలు ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రభుత్వం పైన నిరంతరం పోరాటం చేస్తున్నాం కానీ మనకు అన్ని విధాలుగా నష్టపోతున్న ఒక జాతి ఏదైనా ఉందంటే వాల్మీకి బోయ జాతి మాత్రమే. కానీ ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా నష్టపోతున్నప్పటికీ కూడాను మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన వాల్మీకి బోయ జాతిని ఎస్టీలో చేర్పించే విధంగా మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, మనకు న్యాయం చేసే విధంగా మీరు పోరాటం చేయాలని చెప్పేసి, అదేవిధంగా మన వాల్మీకి బోయ జాతిని ఎల్లప్పుడూ ముందుకు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయ పరంగా కానీ ముందుండి మనం జాతి మొత్తం నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున అందరి తరఫున ఒక జేఏసీ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో మన రాయలసీమలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గంలో సుమారుగా 100 మందితో ఎమ్మెల్యేకి పోటీ చేయడం ఒక అంశంపై నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మన వాల్మీకి జాతి మొత్తం మనకు సహకరించే విధంగా సహకారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. మన ఎస్టీ జాతిని వాల్మీకి బోయ జాతిని ఎస్టీలో చేర్పించే విధంగా తీవ్రమైన పోరాటం చేశామని మరి ముందు రోజుల్లో అందరూ కూడా మన యువత మేల్కొని చదువుకున్న యువతలంతా కూడా ముందుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో మన వాల్మీకి బోయలు సత్తా చాటి వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి ఎన్ని అక్రమ అరెస్టు చేసినా కూడా మన ఉద్యమాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. ఈరోజు మన ఓట్లను వేయించుకుని సీట్లు మీరు ఎక్కుతున్నారు కానీ మీ సంఖలో ఉన్నటువంటి మమ్మల్ని మాత్రం బారిస బతుకులుగా మార్చినారు. కాబట్టి మీ అందరికీ కూడా ఒక్కటే మాట చెప్తున్నాం, రాబోయే రోజుల్లో కూడా మేమంతా ఏకతాటిపై వచ్చి మన వాల్మీకి బోయలు మాత్రం అన్ని విధాలుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మేము ఈ మీడియా సమావేశం ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై వాల్మీకి, జై జై వాల్మీకి. నా పేరు వాల్మీకి అర్జున్, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మరియు అదేవిధంగా రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ మీడియా అధికార ప్రతినిధి. అదేవిధంగా మన ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వేదవతి నది ప్రాజెక్టును కూడా పూర్తి చేసి మన ఆలూరులో ఉన్నటువంటి నియోజకవర్గ చుట్టుముట్ట ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు ఇవ్వాలి, అదేవిధంగా రైతులకు సాగునీరు ఇచ్చి 8 TMC నీళ్లతో పూర్తి చేసి నదిని వేదవతి నదిని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము.